సో వాట్స్ అప్ లిజన్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఏజిఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 19. సో ఈరోజు అయితే జర మంచి మంచి న్యూస్లు ఉన్నాయి. అండ్ సో న్యూస్లోకి వెళ్ళే ముందు ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే డిస్క్రిప్షన్ చదవండి, డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటే మెంబర్షిప్, సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ ఉంటాయి. సో డిస్క్రిప్షన్ చదవండి, మీకు అవి అర్థమవుతాయి కొన్ని. అండ్ నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. ఏమన్నా సజెషన్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది న్యూస్. Yahoo! Didn't keep you waiting, did I? ఫస్ట్ న్యూస్ వచ్చేసి హొంకాయ్ స్టార్ రైల్ గురించి. హొంకాయ్ స్టార్ రైల్ వర్జన్ స్ట్రీమ్ అయితే జరిగింది మొన్న 15th రోజు. సో అందులో మనకైతే చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. క్వాలిటీ అయితే, క్వాలిటీ లైఫ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో అవన్నీ నేను వర్జన్ సమ్మరీ వీడియోలోనే అయితే కవర్ చేస్తాను ఏమేమి వచ్చినాయని. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక 5-స్టార్ క్యారెక్టర్ని అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఆ క్యారెక్టర్ వచ్చేసి ఇమాజినరీ క్యారెక్టర్ హంట్ పాత్. అండ్ ఆ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి డాక్టర్ రేషియో. 5-స్టార్ క్యారెక్టర్ని అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఎందుకు అంటే మనకు అవార్డ్స్ విన్ అయిందని తెలుసు కదా, దానివల్ల. సో దాని అది రీజన్. సో నేను ఫస్ట్ అయితే అది జోక్ అనుకున్నా, బట్ ఇట్స్ అ రియల్ థింగ్. సో ఫ్రీగానైతే ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి వర్జన్ 1.6 నుండి వర్జన్ 2.1 మధ్యలో మనమైతే రిడీమ్ చేసుకోవచ్చు. 1000 సబ్స్ అయిపోయింది కదా మన ఛానల్కి, 1000 సబ్స్ స్పెషల్ వీడియో చేద్దామని అనుకుంటున్నా. ఈవెన్ లాస్ట్ న్యూస్ వీడియోలో కూడా చెప్పిన, మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే మీరు పైన కనిపిస్తున్న కమ్యూనిటీ పోస్ట్ ఉంది కదా, ఆ కమ్యూనిటీ పోస్ట్ కమ్యూనిటీ సెక్షన్లో దొరుకుతుంది మీకు. అక్కడ కింద కామెంట్స్లో మీ క్వశ్చన్ పెట్టండి. ఒకవేళ ఎక్కువ క్వశ్చన్స్ రాకపోతే నేను ఆ వీడియోని అయితే క్యాన్సిల్ చేస్తాను. మీరు ఒకవేళ ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ క్లౌడ్ గేమింగ్ గురించి. సో నెట్ఫ్లిక్స్ క్లౌడ్ గేమింగ్ అయితే ఇండియాలో కూడా రిలీజ్ అయింది. కొందరు యూజర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మన యశ్వంత్ బ్రో కూడా యూజ్ చేస్తుండు. ఇదైతే నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే ప్రజెంట్ ఫ్రీ. ఇది నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇది ఫ్రీ, యూజ్ చేసుకోవచ్చు. జీటీఏ ట్రైలర్కి కూడా ఆడొచ్చు. సో అట్లా, సో చూద్దాం ఎన్ని రోజులు ఫ్రీగా పెడతాడు. మేబీ సూన్ ఏమన్నా పేమెంట్ ఏమైనా పెట్టొచ్చేమో నాకు ఎందుకో అనిపిస్తుంది అట్లా. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డెస్టినీ 2 లెగసీ ప్యాక్ అయితే ఫ్రీగా ఇస్తుండు ఎపిక్ గేమ్స్లో. సో డెస్టినీ గేమ్ బేస్ గేమ్ ఫ్రీయే. అండ్ ఇది డిఎల్సి, 3 స్టోరీలు అండ్ సమ్ ఐటమ్స్ ఏమైనా ఉండొచ్చు. సో అట్లా ఇదైతే ఫ్రీగా ఉంది ప్రజెంట్. అప్ టు డిసెంబర్ 19th వరకు అయితే ఇది ఫ్రీ. సో వెళ్ళి రిడీమ్ చేసుకోండి. జస్ట్ ఎపిక్ గేమ్స్ వెబ్సైట్లకు లాగిన్ కండి మీ జీమెయిల్ తోటి, బేస్ గేమ్ని అండ్ దీన్ని రిడీమ్ చేసుకోండి. అండ్ ఇంకా 17 గేమ్స్ అయితే ఫ్రీగా రాబోతున్నాయి. పెద్ద పెద్ద టైటిల్స్ ఏమైనా ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చు, చెప్పలేం. సో న్యూస్ వీడియోని అయితే చూస్తుండండి. 17 గేమ్స్ మేబీ జాన్ వరకు వచ్చు వీడియో, ఐ మీన్ ఫ్రీ గేమ్స్ చెప్పలేం అట్లా. సో న్యూస్ వీడియోని అయితే పక్కా చూడండి ఫ్రీ గేమ్స్ని రిడీమ్ చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి GTA 6 గురించి. GTA 6 గురించి జర 2 వార్తలు ఉన్నాయి, అవన్నీ ఒకటేసారి కొట్టేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మోస్ట్ వాచ్డ్ GTA 6 ట్రైలర్లో మోస్ట్ వాచ్డ్ సీన్ ఏందో తెలుసా, బికినీ గర్ల్ సెక్షన్ అంట. సో అసలు ఊపు మీద ఉన్నారు ఆ ప్లేయర్స్ అందరూ అట్లా. నెక్స్ట్ వచ్చేసేమో GTA డెవలపర్సే అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే GTA 6 అయితే PCకి ఇంకా రెడీ కాలేదు అని అంటున్నారు. ఎందుకు అని క్వశ్చన్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారంటే మేము మాకు ఏది ఫైనాన్షియల్గా అడ్వాంటేజ్ ఉందో దాని సైడే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామని అన్నారు. దాని తర్వాత రిసోర్సెస్ లేవు PCకి డెవలప్ చేయడానికి, అందుకే డైరెక్ట్ కాన్సోల్స్ మీద పడ్డము అని అంటారు. సో నేను లాస్ట్ 2-3 న్యూస్లలో కూడా చెప్పిన, గేమ్స్ ఏవి మధ్య వచ్చే గేమ్స్ PCకి చక్కగా కాన్సన్ట్రేట్ చేస్తలేవు, కాన్సోల్స్కే కాన్సన్ట్రేట్ చేస్తున్నారని. మరి వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తలేరా, నిజంగా ఫైనాన్షియల్లీ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయా వీళ్ళకి, అది రిలీజ్ అయినాక తెలుస్తుంది. ఫ్యాన్స్ అయితే నాకు తెలిసి గరం అయ్యేటట్టే ఉన్నారు రిలీజ్ అయినాక, PCకి లేదు కాబట్టి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్విచ్ గురించి. సో ట్విచ్ అయితే కొన్ని కొత్త గైడ్ లైన్ రూల్స్ అయితే తీసుకొచ్చింది సెక్షువల్ కంటెంట్ గురించి. ఇది ఎందుకు తీసుకొచ్చిందంటే, రీసెంట్గా ఒక వైరల్ స్ట్రీమ్లో ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ ఒక ఆమెనైతే టాప్లెస్గా స్ట్రీమ్ అయితే వేసిందంట. సో అది బాగా వైరల్ అయ్యేసరికి ఎవరికి అర్థమవుతుంది ట్విచ్లో అసలు ఏ కంటెంట్ నడుస్తుంది, ఏ కంటెంట్ చేయొచ్చు, ఏ కంటెంట్ చేయొచ్చు, లేదంటే కార్న్ హబ్ లాగా ఏమన్నా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చా కంటెంట్ అని ఎవరికి అర్థమవుతలేదు అట్లా అని చెప్పేసి వాళ్ళందరికీ ఇట్లా రూల్స్ చెప్పాలని చెప్పేసి కొన్ని కొత్త కమ్యూనిటీ గైడ్ లైన్ రూల్స్ అయితే చెప్పింది. దీని ప్రకారం చూసుకుంటేనైతే మైల్డ్ సెక్షువల్ కంటెంట్ అయితే నడుస్తుంది అన్నట్టు అయితే ఉంది. జస్ట్ ఓవర్వ్యూ, ఇది ఓవర్వ్యూ సమ్మరీ లాగా చూడాలి తర్వాత ఏం జరుగుతుందో. ఓన్లీ ఫ్యాన్స్ ఫ్రీ వర్జన్ ట్విచ్ అవుతుందేమో,
చూడాలి మరి, ఎందుకంటే ట్విచ్లో కుచ్చిపిచ్చి వెళ్తాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పిఎస్ ఫైవ్ ప్రో స్పెక్స్ అయితే కొన్ని లీక్ అయినాయి. మేబీ ఇవి ఫైనల్ స్పెక్స్ అనుకోవచ్చు, బట్ స్పెక్స్ చూస్తుంటే బాగానే ఉంది. రే ట్రేసింగ్లో అయితే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, అండ్ మెమొరీల అండ్ అప్స్కేలింగ్ వాటిలల్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఐ థింక్ రే ట్రేసింగ్కి సపరేట్ చిప్పే వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నట్టు ఉన్నారు అని నేను అనుకుంటున్నా. అండ్ వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే, దిస్ ఈజ్ ది పవర్ఫుల్ కాన్సోల్ ఎవర్, అంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వచ్చేదాకా అప్పటిదాకా ఇది పవర్ఫుల్ కాన్సోల్ అన్నట్టయితే అంటున్నారు. చూడాలి మరి, రిలీజ్ అయినాక తెలుస్తుంది, రిలీజ్ అయినాక యూజ్ చేసి దాన్ని బట్టి తెలుస్తుంది. ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఉంటే ప్రాబ్లం అవుతుంది. అండ్ లాస్ట్ టైం మనకి లిక్విడ్ మెటల్ అయితే కారిపోయింది సిపియు నుండి, లిక్విడ్ మెటల్ అది కూలింగ్ కోసం యూజ్ చేస్తారు, సో అది నించోబెట్టినప్పుడు కారిపోయింది, దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో అవేమి రాకపోతే ఇట్ విల్ బీ ది పవర్ఫుల్ కాన్సోల్ అండ్ బెస్ట్ కాన్సోల్ ఎవర్, అలా ఆ లిస్ట్లో జాయిన్ అవుతుంది. అండ్ దీని కోడ్ నేమ్ వచ్చేసి ట్రినిటీ, దీని కోడ్ నేమ్ ట్రినిటీ. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇన్సోమ్నియాక్, మన స్పైడర్మ్యాన్ 1, స్పైడర్మ్యాన్ 2, మైల్స్ మొరాలెస్ గేమ్ తయారు చేసిన కంపెనీ, అయితే హ్యాకర్స్ అయితే హ్యాక్ చేశారు ఈ కంపెనీని. హ్యాక్ చేసి కొన్ని కీ ఇన్ఫర్మేషన్, వల్వరిన్ గురించి యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే మేము పబ్లిక్గా పోస్ట్ విడుదల చేస్తాం, నువ్వు నాకు $2 million ఇవ్వకపోతే అన్నట్టయితే థ్రెట్ అయితే చేస్తున్నారు, వాళ్ళకి థ్రెట్స్ అయితే ఇస్తున్నారు. సో చూడాలి, సోనీ అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది, సో ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. దాని తర్వాత ఈ లీక్డ్ డాక్యుమెంట్స్లోనే కొన్ని డాక్యుమెంట్స్ ఏం సజెస్ట్ చేస్తున్నాయంటే, స్పైడర్ మ్యాన్ స్పైడర్ వర్స్కి రిలేటెడ్ ఏమైనా గేమ్స్ రావచ్చు అని, స్పైడర్ వర్స్ రిలేటెడ్ గేమ్స్ ఏమైనా రావచ్చు, ఇన్ డెవలప్మెంట్లు ఉన్నాయి అన్నట్టయితే న్యూస్ వస్తుంది. సో చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ గురించి, మైక్రోసాఫ్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ కైండ్ ఆఫ్ క్లౌడ్ గేమింగ్ సర్వీస్లకు అయితే వెళ్ళబోతుంది అన్నట్టు న్యూస్ అయితే వస్తుంది. వాళ్ళ సిఎఫ్ఓ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరే ఇది చెప్పిండు, టిమ్ స్టూవర్ట్. ఎట్లా అంటే, ఒక 30 seconds యాడ్ చూస్తే ఒక 2 hours దాకా గేమ్ ఆడొచ్చు అన్నట్టయితే చెప్తుండు. నాకైతే ఇది డౌటే, నాకు ఇది డౌటే, ఎందుకంటే 30 seconds యాడ్ చూసి 2 hours గేమ్ ఆడితే మనకి వచ్చేది ఏముంది? సో దీన్ని ఏదో ఒకటి చేసి అయితే యాడ్స్ అయితే ఇంక్లూడ్ చేస్తారు, యాడ్స్ లేకుండా ప్రీమియం మెంబర్షిప్ అట్లా తీసుకోమని అంటారు. సో ఫ్యూచర్ ఇది, క్లౌడ్ గేమింగ్ ఫ్యూచర్, అందరూ ఫ్రీగా ఆడుకోవచ్చు ఒక సబ్స్క్రిప్షన్తో అనుకుంటారు, కానీ కాదు, మధ్యలో యాడ్స్ అయితే ఇంక్లూడ్ చేస్తారు. దీనికన్నా సపరేట్గా ఒక పీసీ ఒక కాన్సోల్ తీసుకొని దాంట్లో ఒక గేమ్ కొని వేసేసుకుంటే పీడా పోతుంది, అడ్వర్టైజ్మెంట్లు ఉండవు, బొంగుండవు. సో చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జుజుత్సు కైసన్, జుజుత్సు కైసన్ గురించి వీక్ మస్తు న్యూస్లు ఉన్నాయి భయ్యా, మస్తు న్యూస్లు ఉన్నాయి, జర గట్టి ఈనొర్రి. కర్సడ్ క్లాష్ ఇది గేమ్ నేనైతే లాస్ట్ కొన్ని న్యూస్లలో చెప్పిన. సో ఇది వచ్చేసి మనకి February 2nd అయితే రిలీజ్ కాబోతుంది 2024లో. అదే ఇది వచ్చేసి ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ కాబోతుంది అంటే PS5, PS4, స్విచ్ ఎక్స్బాక్స్ స్టీమ్, వీటిలోనైతే రిలీజ్ కాబోతుంది. స్టీమ్ అంటే ఆబ్వియస్లీ మనం పీసీలో కూడా ఆడొచ్చు. అండ్ దీనికి ట్యుటోరియల్ కైండ్ ఆఫ్ వీడియోని అయితే రిలీజ్ చేశారు, లైక్ మనకి ఏమేమి మెకానిక్స్ ఉంటాయి అని. మోస్ట్లీ ఒకవేళ ఇప్పుడు ఏదైతే ప్లాట్ఫామ్స్ చెప్పినో వాళ్ళ దగ్గర ఇది ఒఫిషియల్ గేమ్ ఉందనుకో, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఆడొచ్చు. పైరేటర్ వర్జన్ నాకు తెలియదు. సిపియూస్ అయితే ఉంటారు, మీరు ఒకవేళ సోలో ఆడదామంటే సిపియూస్ ఉంటారు, సో వాళ్ళతో ఆడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి యానిమే న్యూస్ గురించి, ఫస్ట్ న్యూస్ వచ్చేసి యానిమే టైమ్స్, ఇది ఒక లైక్ సేమ్ మనకి ప్రైమ్ ఎట్లనో అమెజాన్ ప్రైమ్ ఎట్లనో ఇది అట్లా యానిమేకి. సో ఇది అయితే అమెజాన్ ప్రైమ్ తోటి అయితే మెంబర్షిప్ అయితే కొలాబ్ అయ్యారు, అండ్ మెంబర్షిప్ తీసుకోవాలి దీన్ని సపరేట్గా. ఎట్లా అంటే, అది కూడా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటాం కదా, దానికి యాడ్ఆన్ లాగా ఎక్స్ట్రా ఫీచర్ లాగా దీన్ని మనం 800 అంటే 900 ఇచ్చేసి మనం యాడ్ చేసుకోవాలి మనకి అట్లా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునేటప్పుడు. దీంట్లో పెద్ద పెద్ద టైటిల్స్ అయితే కనిపిస్తున్నాయి, లైక్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, స్పైఎక్స్ ఫ్యామిలీ, హంటర్ ఎక్స్ హంటర్, అండ్ కొన్ని కొన్ని కొత్త కొత్త యానిమేలు, జూమ్ 100, ఇవన్నీ కనిపిస్తున్నాయి. చూడాలి, మొత్తం ఓవరాల్ అన్ని యానిమేలు ఉంటాయి కూడా బాగానే ఉంటుంది, అండ్ డబ్బు కూడా సైమల్టేనియస్లీ డబ్బు కూడా అవైలబుల్ ఉంటే ఇంకా బాగుంటుంది అట్లా. నెక్స్ట్ వచ్చేసి మై హీరో అకాడమియా లైవ్ యాక్షన్, ఇదైతే ప్రొడక్షన్లోనైతే ఉంది, నెట్ఫ్లిక్స్ వాళ్ళు చేస్తారు ఇది. అండ్ Season 7 వచ్చేసి కొన్ని కీ విజువల్స్ అండ్ ట్రైలర్ రివీల్ అయితే అయ్యింది. ఇది వచ్చేసి May 4th అయితే రాబోతుంది మై హీరో అకాడమియా Season 7. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డీమన్ స్లేయర్స్ Season 4, ఆశిరా
ట్రైనింగ్ ఆర్క్. ఇదైతే స్ప్రింగ్ 2024 అయితే డెబ్యూ ప్రీమియర్ కాబోతుంది. కాకపోతే దానికన్నా ముందు వీళ్ళు ఒక వరల్డ్ వైడ్ టూర్ అయితే ఇవ్వబోతున్నారు, వరల్డ్ వైడ్ స్క్రీనింగ్. ఆ స్క్రీనింగ్లో 140 కంట్రీస్ ఉంటాయి. ఆ 140 కంట్రీస్లో స్క్రీనింగ్ అయితే వేస్తారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర అన్నట్టు అట్లా. సో ఆ స్క్రీనింగ్లో ఏదైతే 1 అవర్ ఎపిసోడ్ ఉంటుందో, ఒక 1 అవర్ ఎపిసోడ్ అయితే ఉంటుంది అది. సో ఆ ఎపిసోడ్లో ఫస్ట్ వచ్చేసి ఎపిసోడ్ 11 సీజన్ 3లోకి వెళ్ళి, దాని తర్వాత ఎపిసోడ్ 1 సీజన్ 4లోకి వెళ్ళి అయితే ఉంటుంది. అవి రెండు కంబైన్ చేసి వేస్తారు. దాని పేరు వచ్చేసి డీమన్ స్లేయర్ టు ది హాషిరా ట్రైనింగ్. అది ఏదైతే 1 అవర్ ఎపిసోడ్ ఉంటుందో దాని పేరు ఇది. సో చూడాలి, ఇండియాలో ఎప్పుడో తెలియదు. ఇంకా డేట్స్ అయితే అనౌన్స్ కాలేదు, ఫిబ్రవరి డేట్స్ ఒకటే అనౌన్స్ అయ్యింది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జుజుత్సు కైసన్. జుజుత్సు కైసన్ ఫ్యాన్స్ ఒక పిటిషన్ అయితే తయారు చేశారు, అది కూడా యానిమేట్ డిలే చేయమని చెప్పి. ఎందుకంటే రీసెంట్గా మనకి న్యూస్ వచ్చింది, మీరు నా న్యూస్ వీడియోలు కంటిన్యూ చూస్తుంటే మీకు అందులో తెలుసు, వాళ్ళ వర్కింగ్ ఎన్వైర్మెంట్ బాగాలేదు, అంత హార్ష్గా ఉంది అండ్ చక్కగా మొత్తం యానిమేషన్ క్వాలిటీ కూడా మంచిగా లేదని. సో యానిమేని డిలే చేసి మెల్లగా చేయాలి, మంచి క్వాలిటీ కావాలన్నట్టు అయితే వీళ్ళు పిటిషన్ చేశారు. అట్లా ఎపిసోడ్ 18 తర్వాత నుండి అంత ఆగమాగం ఉంది దీని పరిస్థితి అట్లా. అండ్ దాని తర్వాత ఎవరైతే పిటిషన్ వేసారో ఆయన ఏమంటున్నట్టే, నాకు చైన్సా మ్యాన్ అప్కమింగ్ చైన్సా మ్యాన్ సీజన్ మీద కూడా భయం అవుతుంది, వీళ్ళు ఇట్లనే కంటిన్యూ చేస్తే అది కూడా నాశనం పట్టిస్తారు అని అట్లా. దాని తర్వాత మళ్ళీ జుజుత్సు కైసన్లోనే ఈయన ఎవరైతే యానిమేటర్ ఉండో షోటా షిగెత్సుగు, సో ఈయననైతే అందరు ఫ్యాన్స్కి అయితే సారీ చెప్తుండే, ఎందుకంటే ఈయనకు ఒక ఐడియా వచ్చిందంట. నాకు అది తెలియదు, అది నిజంగా మరి మాంగాలు ఉందో లేదో అని అయితే నాకు తెలియదు. ఈడ లేటెస్ట్ ఎపిసోడ్లో టోడో ఒక క్రాస్ డ్రెస్సింగ్ అయితే ఉంది టోడోది. సో ఒక సైలర్ మూన్ లాగా డ్రెస్ వేసుకొని ఉంటాడు. సో అది ఈయన ఐడియా అనంట. సో అది అరబ్ ఫ్యాన్స్కి నచ్చలేదు, వాళ్ళందరూ మస్తు హైలైట్ కామెంట్లు చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. సో అట్లా నీ ఐడియాస్ నీ దగ్గరనే పెట్టుకో, ఇంకా నాశనం పట్టియకు జుజుత్సు కైసన్ని అని చెప్పి క్రియేటర్స్ అయితే తిడుతారు. ఈయన యానిమేటర్ అయితే సారీ చెప్తుండు. అట్లా ఎట్లున్నది అట్లా రిప్రజెంట్ చేస్తే ఏమవుతుంది నాకు అది అర్థం కాదు. వీళ్ళు ఎందుకు కొత్త కొత్త అన్ని ఏలివేటి మరి గెలుపుతారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇచిరోడ మాన్స్టర్ యానిమే. ఇది వచ్చేసి కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు, జనవరిలోనే అయితే రాబోతుంది, జనవరిలో నెక్స్ట్ మంతే నెట్ఫ్లిక్స్లో, అది కూడా నెట్ఫ్లిక్స్లో రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి సోలో లెవెలింగ్. ఈ సోలో లెవెలింగ్ వరల్డ్ వైడ్ ప్రీమియర్ ఇది వచ్చేసి జనవరి 6th ఆఫీషియల్గా క్రంచ్ రోలే అనౌన్స్ చేసింది. జనవరిలో పెద్ద పెద్ద యానిమేలు ఉన్నాయి, చూడాలి ఏమవుతుందో మరి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ డబ్స్. సో క్రంచ్ రోల్ అయితే ఆఫీషియల్గా కొన్ని డబ్ అనౌన్స్మెంట్స్ అయితే చేసింది, ఇంక్లూడింగ్ తెలుగు, హిందీ, తమిళ్, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇవైతే అప్కమింగ్ క్రంచ్ రోల్ డబ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విన్లాండ్ సాగా సీజన్ 1 హిందీ, తెలుగు, తమిళ్ ఈ 3 డబ్స్లో క్రంచ్ రోల్ని అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ గాబ్లిన్ స్లేయర్ సీజన్ 2 ఎపిసోడ్ 9 క్రంచ్ రోల్ అండ్ ఫన్ యానిమేషన్లో అవైలబుల్ ఉంది, ఇంగ్లీష్ డబ్ ది. రైజింగ్ ఆఫ్ ది షీల్డ్ హీరో సీజన్ 3 ఎపిసోడ్ 9 క్రంచ్ రోల్ అండ్ ఫన్ యానిమేషన్లో అవైలబుల్ ఉంది, ఇంగ్లీష్ డబ్. ది టనెల్ టు సమ్మర్ ది ఎగ్జిట్ టు గుడ్ బాయ్స్ ఇంగ్లీష్ డబ్ జనవరి 2nd ఆన్ హై డైవ్లో రాబోతుంది ఇది. అండ్ వన్ పీస్ ఎపిసోడ్ 1025 నుండి 1036 దాకా క్రంచ్ రోల్ అండ్ ఫన్ యానిమేషన్లో అయితే అవైలబుల్ ఉంది. సైకోపాస్ ప్రొవిడెన్స్ ఇది మూవీ, ఇంగ్లీష్ డబ్ అయితే క్రంచ్ రోల్ అవైలబుల్ ఉంది. డాక్టర్ స్టోన్ న్యూ వరల్డ్ ఎపిసోడ్ 21 క్రంచ్ రోల్ అండ్ ఫన్ యానిమేషన్లో అవైలబుల్ ఉంది. జుజుత్సు కైసన్ సీజన్ 2 ఎపిసోడ్ 19 క్రంచ్ రోల్ అండ్ ఫన్ యానిమేషన్లో అవైలబుల్ ఉంది, ఇంగ్లీష్ డబ్స్ ఇవన్నీ. అండెడ్ అన్లక్ ఎపిసోడ్ 1 హులులో అయితే అవైలబుల్ ఉంది డబ్. అండ్ ఇది వచ్చేసి అండెడ్ అన్లక్ ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అన్నట్టు అన్నారు. సో అందులో ఇంగ్లీష్ డబ్ అవైలబుల్ ఉందా లేదా కింద కమెంట్స్లో చెప్పండి ప్లీజ్. ప్లీజ్ మీ నాలెడ్జ్ని షేర్ చేసుకోండి కమెంట్స్లో. సో ఇది న్యూస్ వీడియోని అయితే, ఒకవేళ మీకు నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఒకవేళ కొత్తగా సబ్స్క్రైబ్ చేసి ఉంటే డిస్క్రిప్షన్ చదవండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.